శుక్లాంబరాధరం శుచ్యం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ప్రశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో కుంభరాశి గురించి మనం తెలుసుకుందాం. మరి కుంభరాశి యొక్క 2019 సంవత్సరంలో ఆర్థిక స్థితిగతులు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి, మరి కుంభరాశి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలేంటి, చేయవలసిన రెమెడీస్ ఏంటి. కుంభరాశి ఎప్పుడైనా గమనించండి, దీనికి అధిపతి శని భగవానుడు అవుతాడు. కుంభరాశిలో పుట్టడము మీ పూర్వీకులకు సంబంధించిన కర్మ ఫలాలు అనుభవించడానికే పుట్టారని చెప్పవచ్చు. మరి ఇక్కడ మీ పూర్వీకులు గనక మంచి దాన ధర్మాలు, గుళ్ళు కట్టించడము, అన్నదాన కార్యక్రమాలు చేయడము, తర్వాత లేని వారికి సహాయం చేయడము మీ పూర్వీకులు కనుక చేసినట్టయితే కుంభరాశి వాళ్ళకి వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. అదేవిధంగా మీ పూర్వీకులు ఏదైనా పాము కొట్టి చంపడం కానీ, లేదంటే ఇతరులకు మేలు చేయకుండా కీడు చేయడం వల్ల కానీ, తర్వాత వాళ్ళను ఇబ్బంది పెట్టడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటి కొన్ని గోహత్య పాతకము, బ్రాహ్మణ హత్య పాతకాలు, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పూర్వీకులు కనుక ఎవరైనా చేసినట్టయితే కుంభరాశి మీద చాలా చాలా నష్టాలు పడతాయండి. ఎందుకంటే నేను స్వయంగా చూశాను, కుంభరాశి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని మరీ చూశాను. ఎంత నష్టపోతారంటే జీవితంలో అసలు ఏ పని చేసినా కూడా అసలు ముందుకు పడిపోవడం, డబ్బు మెయిన్ ప్రధానంగా నష్టపోతూనే ఉంటారు, నష్టపోతున్నారు. మనశ్శాంతి అనేది కూడా ఇంట్లో ఉండదండి. ఇంట్లో మనశ్శాంతి అసలు ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా తగువులు ఆడుకోవడం, ఒకరిని చూస్తే ఒకరు పిల్లి ఎలకరా కొట్టుకోవడం, పాము మింగిసలాగా ముంగిసలాగా రెండు పడకపోవడం, ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, పిల్లలు చాలా చాలా సమస్యల్లో ఇరుకోవడం, వాళ్ళకు చదువులు అనేది కూడా చక్కగా రాకపోవడం, ఇలాంటివి కూడా కొన్ని జరుగుతాయి. ఇవి పూర్వజన్మలో వాళ్ళ పూర్వీకులు చేసిన కర్మ ఫలాలు అలాగా ఉంటే జరుగుతాయి. కానీ మరి ఎంత మంచి రాశి అండి కుంభరాశి. మరి కుంభరాశిలో పుట్టడం కూడా అదృష్టమే. గొప్ప స్వభావం గలవారు, నిజాయితీ పరులు, మంచి హృదయము, మంచి విశాలమైన హృదయం గలవారు, ఇతరులకు మేలు చేయాలని ఒక ఆలోచన గలవారు, వీళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్తున్నారు. 2019 ఆర్థిక స్థితిగతులు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మరి దీని నుండి బయటపడాలనుకుంటే మీరు ఒకటే కార్యక్రమం అండి, మీ పేరుని అదృష్ట సంఖ్యా బలంలోకి మార్చుకోవాలి. మీ బర్త్ నెంబర్ ఏంటి, మీ టెస్ట్ నెంబర్ ఏంటి, మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి, మీ లగ్నం ఏంటి, మరియు మీకు నడిచే దశలు ఏంటి, అంతర్దశలు ఏంటి, ఉచ్చరించే స్థానాలు ఏంటి, గ్రహాల యొక్క ఇవన్నీ కూడా పరిశీలన చేసి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్పు చేసుకున్నట్టయితే కుంభరాశి వాళ్ళకి 2019 ఆర్థిక సమస్యల నుండి వాళ్ళు బయటపడిపోతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.